అడగడానికి నువ్వెవరు? పబ్లిక్ ప్లేస్లో ఒక మనిషిని మ్యాన్ హ్యాండిల్ చేయడం కరెక్ట్ కాదు. నా దారికి అడ్డు రాకు. నేను అన్యాయానికి ఎప్పుడు అడ్డొస్తూనే ఉంటాను. ఐ నో వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ రైట్. తెలిసినప్పుడు చేయకూడదు కదా. నేను ఒక జర్నలిస్ట్ని. నా ముందు రాంగ్ ఏదైనా జరుగుతున్నప్పుడు నేను ప్రశ్నిస్తాను. వాడు నా ల్యాండ్ కబ్జా చేయాలని ట్రై చేస్తున్నాడు, అందుకే వాడి మీద యాక్షన్ తీసుకుంటున్నాను. యాక్షన్ తీసుకోవడానికి మీరెవరు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పనిష్మెంట్ చట్టం చూసుకుంటుంది. నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ల రూల్స్ గురించి, చట్టం గురించి, న్యాయం గురించి మాట్లాడకు. వాట్ యు సే? నువ్వు పర్ఫెక్టా అన్నాను. కాదని నువ్వు నిరూపించగలవా? నా క్యారెక్టర్ గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వేమైనా రామాయణంలో రాముడు లాంటి వాడివా, భారతంలో కృష్ణుడి లాంటి వాడివా, లేదంటే నీ క్యారెక్టర్ గురించి ఏదైనా చరిత్రలో రాసుందా? నా క్యారెక్టర్ నువ్వెలా డిసైడ్ చేస్తావు? నా గురించి ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నావు. తెలుసుండొచ్చావు. నా గురించి తెలిసిన వాళ్ళ గురించి నాకు కూడా జనరల్గా తెలుస్తూ ఉంటుంది. నేను నిన్నెప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూసావు కదా, గుర్తుంచుకో. నేను నీకు ఎదురుపడ్డానంటే ఒక కారణం ఉంటుంది, దానికో గతం ఉంటుంది. మన మధ్య గతం? ఇప్పుడు మనం యాక్సిడెంటల్గా కలిసి ఉండొచ్చు, కానీ నేను నిన్ను ఈ పాటికే కలవాలి. ఏంటా గతం? నేను కొన్ని రోజుల క్రితం ఒక వేటను మొదలుపెట్టాను. నా వేట ముగిసిన తరువాత మాట్లాడాల్సినవి మాట్లాడతాను. నేను అడిగిన దానికి, నువ్వు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేకుండా నేనేది మాట్లాడను. అర్థం చేసుకునేవాడికి సమయం పడుతుంది, అంతే. ఈలోపు నా టార్గెట్ వైపు నేను అడుగులు వేస్తుంటాను. నీ వర్షం చూస్తుంటే నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకెలాంటి మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు, బట్ కొన్ని రోజుల క్రితం ఒకరు ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఆ మనిషి కోసం వచ్చాను. ఎదురుపడ్డాడు. ఆ మనిషి ఎవరో తొందరలోనే రివీల్ అవుతుంది. నీకు ఎవరి వల్ల ఏం జరిగిందో నాకు అనవసరం. నువ్వు మాత్రం చాలా అన్బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నావు. సమయం వచ్చినప్పుడు అన్నీ బ్యాలెన్స్ చేస్తాను. ఎవడో బాగా డిస్టర్బ్డ్ క్యారెక్టర్లా ఉన్నాడు. ఎటెళ్ళిపోయాడు? మళ్ళీ మళ్ళీ ఆగు. నీకోసం ఊరంతా పిచ్చివాళ్ళ తిరుగుతున్నాను. నా గురించి ఎందుకు తిరగడం? అలాంటి పనులు చేయకండి. నేనేదో విరోధినైనట్టు ఎందుకు నన్ను చూసి వెళ్ళిపోతున్నావు? రెండు కుటుంబాలకి విరోధనయ్యాను, అందుకే దూరంగా ఉండడం మంచిది కదా. దూరం చేసుకున్నంత మాత్రాన బంధాలు దూరం అయిపోతాయా? విరిగిపోయిన బంధం, పగిలిపోయిన అద్దం ఒక్కటే, మళ్ళీ అతికించలేం. అతికించాలని మీరు ఆరాట పడకండి. మన బంధం విరిగిపోయిందని నేను అనుకోవడం లేదు. నేను అనుకుంటున్నాను, అందుకే మిమ్మల్ని మర్చిపోయాను. నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు. పైకి అలా అంటున్నావు. పెదవుల నుంచి వచ్చే మాటలు కావివి, మనసు నుంచి వచ్చే మాటలు. నీ మనసు గురించి అందరికంటే బాగా నాకు మాత్రమే తెలుసు. నా మనసు మారింది, అందులోంచి నా గతాన్ని తీసేశాను, మీ జ్ఞాపకాల్ని చెరిపేశాను. అది అబద్ధం. జ్ఞాపకాల్ని చెరుపుకోవడం, తాళిబంధాన్ని మర్చిపోవడం నీకు కానీ నాకు కానీ సాధ్యం కాదు. నాకు సాధ్యమైంది, అందుకే నా భవిష్యత్తుని నా లక్ష్యం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఇక ఏ బంధాలు వెనక పరుగులు పెట్టాలనుకోవడం లేదు. నువ్వెన్ని మాటలన్నా నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. మన మధ్య ఇకపై ప్రేమ అనే మాట వినపడకూడదు బాబుగారు. మీ ప్రేమ అభిమానం మాల్ని అక్కపై చూపించండి. ఆగమలి, నన్ను ఆపకండి, నా వెంట పడకండి. ఇక నుంచి మీ దారి మీది, నా దారి నాది. మీరు జీవితాంతం పట్టుకోవాల్సింది మీ భార్య సెయ్యని. నా సెయ్యని పట్టుకునే సాహసం మరోసారి సెయ్యకండి. ఇంకోసారి నా సెయ్యని పట్టుకునేంత సనువు తీసుకోకండి. ఒక నిమిషం ఆగమల్లి. నీకోసం కొన్ని రోజుల క్రితం నుంచి ఇంటర్న్షిప్ లెటర్ కోసం ట్రై చేస్తున్నాను.
ఈరోజుకు సాధించగలిగాను. ఒక మంచి కంపెనీ నుంచి ఈ ఆపర్చునిటీ నీకోసం తీసుకురాగలిగాను. చూడు,